వెల్కమ్ టు తెలుగింటి రుచులు. అనుకోకుండా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ, లంచ్ బాక్స్లోకి కర్రీ చేసే టైం లేనప్పుడు కానీ ఒకసారి ఇలా తవా పనీర్ పులావ్ని ట్రై చేయండి. లంచ్ బాక్స్ని ఖాళీగా ఇంటికి తీసుకొస్తారు, అంత రుచిగా ఉంటుంది. పనీర్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి కూడా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పనీర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ప్లేట్ని ఖాళీ చేసేస్తారు. ఇక నేను 200 grams పనీర్ని తీసుకుంటున్నాను. అందులో 180 grams పనీర్ని 1 tablespoon నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. పనీర్ని చెదిరిపోకుండా అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పనీర్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో పెరిగడ కాజును వేసుకొని కాజు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కడాయిలో 3 tablespoons ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసుల్ని వేసుకోవాలి. ఇక నేను ఒక బిర్యానీ ఆకు, 2 inches చెక్క, 3 yalakalu, 4 lavangalni వేసుకొని 1 teaspoon జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1/2 teaspoon మిరియాలు, 1 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను రైస్లో సాల్ట్ని యాడ్ చేశాను, అందుకని ఫ్రై చేసేటప్పుడు 1 teaspoon సాల్ట్ని యాడ్ చేశాను. ఇలా ఆనియన్స్లో సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ మెత్తబడ్డాక ఇందులో తురుము పెట్టుకున్న 1 teaspoon వెల్లుల్లి, 1 teaspoon అల్లంని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 cup పచ్చి బఠానీని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను ఫ్రోజన్ బఠానీని వాడుతున్నాను. ఒకవేళ పచ్చి బఠానీ వాడుతున్నట్లయితే ముందుగా కుక్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని 3 tablespoons పన్నీర్ తురుముని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని పన్నీర్లోని తేము పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon పసుపు, 1 teaspoon గరం మసాలాని యాడ్ చేసుకొని తగినంత పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పనీర్లోని తేమ ఎగిరిపోయాక ఇందులో 2 cups రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ యాడ్ చేయనట్లయితే ఇక్కడ మీ రుచికి తగినట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ని కాజుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పనీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.